అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మల్లు ప్రసాద్ రెడ్డిని ఒకటి అడగాలనుకుంటాను. అవినీతి చేయలే, నేను అవినీతి చేయలే, నేను అవినీతి చేయలే అంటావు. మళ్ళా 50 కోట్లు నువ్వు తీసుకొని రా, నేను తీసుకొని వస్తాం, ప్రజలకు ఆస్తులు రాయిద్దాం అంటావు. 150 కోట్లు నాకు ఆస్తి రాపియండి, నాకు డబ్బులు, నేను ఆస్తులు ఇస్తా అంటావు. ఎట్లొచ్చింది ఈ 150 కోట్లు? ఎలక్షన్ అఫిడవిట్లో ఏమన్నా అంటే మైనస్ సంపాదించాను అంటావు. మీ అన్న ఎవరితో భాగాలతో పెట్టి సంపాదించినాడు? మీ అన్న ఎవరితో ఏం చేసినాడు రికార్డుగా చెప్పగలవా? పోనీ చూపిగలవా? మీ అన్నగారు చేసినటివి రికార్డెడ్గా చూపిగలవా? ధర్మంగా వచ్చిన డబ్బులా? అవినీతి డబ్బులు కాదా అవి? నేను ఇవాళ అడుగుతాను ఎమ్మెల్యే గారిని. నేను ప్రతిదాన్ని నీకు సవాల్ చేస్తే కేవలం అహంకారంతో డబ్బులు అని ఒక్కదాని గురించి సవాల్ చేస్తా. అహంకారంతో నాకు డబ్బు ఉంది అని విర్రవీగుతా మాట్లాడుతున్నావే. క్రికెట్ బెట్టింగ్లో నీకు సంబంధాలు లేవా? క్రికెట్ బుకీలు నీకు డబ్బులు ఇవ్వడం లేదా? రెండవది మట్కావాలో నీకు సంబంధం లేదా? మట్కావాలో నీకు డబ్బులు ఇవ్వడం లేదా? మూడవది గ్యాంబ్లింగ్, మీ ఇంట్లో గ్యాంబ్లింగ్ పెట్టలేదా మీరు? మీరు మళ్ళా మా గురించి మాట్లాడతారా? మీ ఇంట్లో గ్యాంబ్లింగ్ పెట్టలేదా? మీరు ఆడలేదా? మీరు మేజులు మీరు తీసుకోలేదా? మీరు అప్పులు ఎగరగొట్టలేదా ఆడినోళ్ళ దగ్గర? నాలుగవది సిఎంఆర్ చెక్కులు, మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి కదా, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మీ ఆఫీస్ కేంద్రంగా మరి జరిగినాయి. ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో గోల్మాల మీకు సంబంధం లేదా? తర్వాత ఇసుక, రొద్దుడూరులో ఇసుక తోలుతున్నారు కదా, తోలే వాళ్ళంతా మీ వాళ్ళు కదా తోలే వాళ్ళు? ఆ డబ్బుల్లో మీకు భాగం లేదా? ఆ డబ్బులు మీ ఇంటికి రావడం లేదా? ఇప్పుడు 2024 ఎన్నికల్లో మళ్ళీ పోటీ ఎందుకు చేస్తున్నాడు? మేము చెప్పిందంతా అవినీతి మొత్తుకుంటా తినలే కదా. ఇదిగో ఇది వినండి. ప్రతి ఒక్క విషయంలో ఎంటర్ కావడం, ఎక్కడ చూసినా అనగొద్దు, మా నోట్లో మేము అనగొద్దు. కొన్ని జరుగుతుంటాయి. ఇక్కడ కూడా వాళ్ళు ఒక ఈ మధ్య కాలంలో ఒక సెక్రటరీని పెట్టించాడు. ఎంత అవినీతి జరిగిందంటే అంత అవినీతి చేసుకుని మేము వాడు అంటాడు పబ్లిక్ అని అంటాడు, నేను ఎమ్మెల్యేకి లెక్కిస్తున్నాను. ఏం మాట్లాడాలా? నేను వెంచర్ లేస్ అన్నారు, అన్ని ఇష్టానుసారం చేయాలంటే నేను ఒప్పుకోకనే. నా అనుమతి లేకుండానే వెంచర్. ఇది అవినీతి కాదా? ఇది చెప్పింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ సర్పంచే కలుసుకొని ఈ మధ్యాహ్నం ఒకరోజు మున్సిపల్ ఆఫీస్లో అనుకుంటా మీటింగ్ పెట్టుకొని మేమంతా ఒకటే అన్యా. ఇది వినండి. ఎవరికి న్యాయం చేయకుండా తన స్వార్థితమే చూసుకుంటూ పనిచేస్తాను. ఒక సింపుల్ గా మేము ప్రజల్లో తిరుగుతా ఎక్కడైనా విచారించినా కూడా బజార్లు అడుగు, బట్టల షాపులు అడుగు, బంగారం గల్లలు అడుగు, టాక్సీ డ్రైవర్లను అడుగు, ఎక్కడ అడిగినా కూడా మాకు వద్దు ఈ ఎమ్మెల్యే పొద్దుటూరికి భారమైనాడు అనే పరిస్థితి కనిపిస్తుంది. నా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్న విధంగా చర్చిల స్థలాలు ఆక్రమించినాడను, మార్కెట్ యార్డ్ స్థలాలు ఆక్రమించినాడను, ప్రజలకు ఇది ఇది చేసినాడని ప్రతిదీ ఎవరికి తోచినది మాకు ఇక్కడ అది ఆక్రమి చేసినాడు, స్థలాలు కబ్జా చేసినాడను ఏదో ఒక కారణం. మరి నేను అడుగుతానా, మీ పార్టీ వాళ్ళే మాకు ఎమ్మెల్యే ప్రజల్లో మేము వింటాన్నాం మాకు ఎమ్మెల్యే బరువు అయిపోయినాడని మాట్లాడుతుంటే, మేజర్ పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు మాట్లాడుతుంటే తల్లి మీద ప్రమాణం చేస్తే నిజంగా ఇవాళ నాకు సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళ తల్లి కన్నా మాటలకు నిజంగా నేను బాధపడుతాడా? మేము కూడా ఇందాక అందరం రూమ్లో మాట్లాడుకునేప్పుడు ఇదే అనుకున్నాం. ఏంది ఇది, రాజకీయాలు ఆడిపోతున్నాయి పొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి వల్ల? లాస్ట్కు ఏంది వాళ్ళ అమ్మని మాట్లాడే మాటలు? అది మాకు తల్లిదండ్రులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, భార్య ఉంది, పిల్లలు ఉంటారు. ఏంది ఇది? మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు నిన్న వాళ్ళ తల్లిగారి గురించి మాట్లాడిన మాటలు నిజంగా సభ్య సమాజం ప్రతి ఒక్క మహిళ కూడా ఇవాళ బాధపడుతున్నారు. పొద్దుటూరులో కానీ ఇటు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీడియోలు చూసిన వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.